श्रीमती सुकन्या गारि पै स्थानिक एमएलए किशन रेड्डी गारु टीआरएस पार्टी कार्यकर्तलु पोलीस कलिसी ఒక మహిళను చూడకుండా దళిత వర్గానికి సంబంధించిన మహిళను చూడకుండా రైతులకు ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా విచక్షణారహితంగా మానవ మృగాలుగా వ్యవహరించి దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు సభ్య సమాజానికి సిగ్గుచేటు ఒక స్థానిక మండల అధ్యక్షురాలేమే ఒక మహిళ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ లో భాగంగా దళిత వర్గానికి సంబంధించిన మహిళ ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించి అభిమానించి గెలిపిస్తే ప్రజల ఆశీర్వాదం గెలిస్తే కల ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజల చేత ఎన్నుకోబడడానికి ఒక దళిత మహిళ మీద దుర్భాషలాడుతూ అందరూ పోలీస్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇలా నిజంగా దాడి చేయడం ఇంతకంటే సిగ్గుచేటు కొడు కాదు అంత ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరుగుతుంది ఇవాళ ఇవన్నీ జరుగుతున్న ముఖ్యమంత్రి రాక్షసాంతం పొందుడు ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ కూర్చొని దెబ్బలు చేసుకుంటాడు ముఖ్యమంత్రి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఒక ప్రణాళిక లేకుండా ఒక పద్ధతి లేకుండా అక్కడ ఉన్నటువంటి భూములను కోల్పోయే రైతుల విషయంలో కనీసం ఏమి ప్రకటించకుండా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు అసలు అంచనాలు వేసిరా కనీసం నోటీస్ ఇచ్చిరా వాళ్ళకు ఏమి లేకుండా ఇష్టానుసారంగా కమిషన్ల కోసం కక్కుర్తిపడి అభివృద్ధి ముఖ్యం కాదు కమిషన్ల కోసం కక్కుర్తిపడి కోర్టు హాల్లేస్తున్నాయి ఇష్టం ఉన్నది చంపుకోవచ్చు అందరం కూడా అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు యాచారంలో ఇలా గుండాలగా వివరించాలి శాసనసభ్యుడు గాని అధికారులు గాని కార్యకర్తలు గాని ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎట్టి బస్సులు అడ్డుకోవాలి దాడి ఇవ్వాలని భావించే ఇలా వందల మంది పోలీసులను పెట్టుకొని వాటర్ క్యాన్స్ పెట్టుకొని ఇవాళ రావడము ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారము వాళ్ళు దాడి చేయాలని చెప్పే వచ్చి వాళ్ళు దాడి చేసినట్టు పూర్తిగా స్పష్టమవుతున్నది మొన్ననే బైన్సాలో మైనర్ యువకుల మీద దాడి జరిగింది 3000 ఇరగొట్టారు 11 మందిని జైలుపాలు చేశారు ఏం సంబంధం లేకుండా పేరెంట్స్ ని కొట్టారు అనారోగ్యానికి గురైన పేరెంట్స్ ని కొట్టడం మొత్తం వాదనలు వచ్చినాయి మళ్ళా తిరిగి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రైతులను సంధానించే ప్రయత్నం చేశాడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఇంకోటి వ్యతిరేకం కాదు రైతులు రోడ్డు దిగకి ఆందోళన చేస్తుంటే ఇబ్బంది పడుతుంటే వాళ్ళని సంధానించే ప్రయత్నం చేసినటువంటి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు గారి మీద సీఏ దాడి చేశాడు అసభ్య పదార్థాలతో దూషిస్తూ సోషల్ మీడియాలో పూర్తి వైరల్ అయింది ఓల్ సిటీలో మైనర్ దళిత యువతిపై అత్యాచారం ఎంఏ పార్టీ గుండాలు చేస్తే ఆ కుటుంబంలో కూడా భరోసా నింపడానికి వెళ్ళినటువంటి మా బంగారు లక్ష్మణ్ గారి యొక్క కుమార్తె దళిత నాయకుడు అయినటువంటి బంగారు శృతి పట్ల అక్కడ ఎంఏ పార్టీ నాయకుడు ఏ విధంగా దళిత సమాజాన్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడాడో అది జరిగింది ఎస్సీ కమిషన్ కించపరిచే విధంగా వివరించాడు అది జరిగింది ఇవన్నిటిని చూస్తుంటే ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నది ముఖ్యమంత్రికి కరోనా భయం కాదు ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ భయం పట్టుకున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజలకు అండగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి ఇలా ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నది ఇలా ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఇలా పోలీసులను పావులు గా వాడుకొని పోలీస్ అధికారులతోని తప్పుడు కేసులు బనాయిస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఈ ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ముందే చెప్పిన ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ జైలుకు భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కేసులకు భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ లాఠీ దెబ్బలకు భయపడే పార్టీ కాదు మేము పోలీసు వ్యతిరేకం కాదు
ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జస్ట్లైన్ పోలీస్ గా భావిస్తాం. కానీ కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహారశైలి వల్ల ఇలా పోలీస్ వ్యవహారకే మచ్చబడే ప్రమాదం ఇది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు కొమ్ముగాస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ? ఇలా ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్నా, మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ నేర్పండి, సంస్కారం నేర్పండి. ఎదుటి వ్యక్తుల మీద సంస్కారంగా ఏ విధంగా వివరించాలి నేర్పండి. మీకు కొమ్ము కాసే పోలీసులకు సంస్కారం నేర్పండి, సభ్యత నేర్పండి. సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటా సుధాకర్ గారిని బూతులు తిట్టుకుంటా వైరల్ అవుతుంటే కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తలేడు. ఒక మైనర్ చిన్న పిల్లాడి మీద దాడి చేస్తే పోలీసులు 30 రూపాయలు ఇస్తే 3 ఏళ్లు విరుతోడని నీకు కనీసం జ్ఞానం లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు ముఖ్యమంత్రికి. తెలవాలి, కళ్ళు లేవాడి, కళ్ళు కనబడతావు, చెవులు కనబడతావు ముఖ్యమంత్రికి. ఎప్పుడు స్పందిస్తావు నువ్వు? పేద ప్రజల దాడులు జరుగుతూ స్పందించాడు. నీ నీచమైన పాలన చేసి ప్రజలు సిగ్గుతో తలగొంచుకుంటున్నారు. ఇవాళ భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ నీకు రోజుల దగ్గర పడ్డాయి. మేము లాక్డౌన్ ఉంది కాబట్టి వాళ్ళ సహనంతో ఉన్నాం. మేము లాక్డౌన్ ధిక్కరించి నీ ప్రగతి భవన్ నీ ఫామ్ హౌస్ కి వస్తే నీ సంగతి ఏందో, నీ పాలన సంగతి ఏందో ఒక్కసారి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నీకు క్యాడర్ లేదు, నీకు కెపాసిటీ లేదు, నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. ఇలా సిగ్గుతో తల వంచుకోవాలి. కేవలం ల్యాండ్ లీడర్లు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన లీడర్లు లేరు. తూర్పు పాలిష్యాలన్నీ పక్కన పెట్టుకుని వాళ్ళు మరుగుతుంటే ఇవాళ నువ్వు రాక్షసానం పొందుతుడు ముఖ్యమంత్రి. ఎవరి పక్కన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒక్క మంత్రిని చూపెట్టు. ఇవాళ నీ పక్కన వాళ్ళు వీళ్ళందరు చేసి వాళ్ళ ఇష్టం వాగుతుంటే మరుగుతుంటే వాళ్ళు వాయాల. ఇవాళ నువ్వు రాక్షసానం పొందుతున్నావు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఇదే భాష అనేటువంటి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త లాంటి దెబ్బతిన్నాడు. ఇవాళ నీ ఎమ్మెల్యేలకు వినిలాంటి దెబ్బతిన్నారు. ఎన్ని కేసులు నీ ఎమ్మెల్యే మీద? కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి నీ ప్రవర్తన మార్చుకో, సంస్కారం నేర్చుకో. నీ ఎమ్మెల్యేలకు నీ మంత్రులకు సంస్కారాన్ని నేర్పు. ఎదుటి వ్యక్తుల పట్ల ఏ విధంగా వివరించాలి ఒక్కసారి నేర్పు. అటు వెంటనే ఇవాళ ఏదైతే యాచారంలో కాని ఒక ప్రజాపతి మీద, ప్రజల చేత ఎన్నుకోవడం ఒక దళిత ప్రజాపతి మీద, ఒక మహిళ మీద ఈ విధంగా అసభ్యంగా నిర్లజ్జగా వివరించినటువంటి ఆ శాసన సభ్యుడి మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఆ ఎమ్మెల్యేను వెంటనే మీ పార్టీని సస్పెండ్ చేయండి. వెంటనే పోలీస్ అధికారుల మీద వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విషయంలో ఎడ్వర్లో చట్టపరంగా అన్ని రకాలుగా మేము ముందుకు పోతాం. ఎట్టి పట్ల ఈ అధికారుల మీద శాసనసభ